గజ్వేల్ రైల్వే స్టేషన్ సమీపంలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడని సమాచారం రావడంతో సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఏసీపీ రమేష్ సిఐ సైధ సంఘటన స్థలానికి చేరుకుని విచారించగా చనిపోయిన వ్యక్తి జాలిగామ గ్రామానికి చెందిన గుడిసె స్వామిగా గుర్తించారు. సంఘటన స్థలంలో మద్యం బాటిల్స్ గమనించారు. మద్యం తాగే సమయంలో మృతుడు గుడిసె స్వామి వెంబడి ఇతరులు ఎవరైనా ఉన్నారా, లేక ఒక్కడే ఉన్నాడా, మద్యం తాగిన తర్వాత ఎవరైనా కొట్టి చంపారా, మరే ఇతర కారణాలైనా ఉన్నాయా అని విచారించి తగు చర్యలు తీసుకుంటామని గజ్వేల్ ఏసీపీ రమేష్ మీడియాకు తెలిపారు. ఈరోజు గజ్వేల్ రైల్వే స్టేషన్ రైలు కట్ట ప్రక్కన ఒక శవం పడి ఉంది అనే ఇన్ఫర్మేషన్ మీద గజ్వేల్ టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు. ఆయన పేరు గుడిసె స్వామి అని జాలిగామ వాస్తవ్యునిగా గుర్తించడం జరిగింది. శవం పక్కనే మందు తాగిన ఆనవాళ్ళు ఉన్నాయి. ఆయన ఒక బాటిల్ మందు తీసుకుని వచ్చి తాగిన ఆనవాళ్ళు కనపడతా ఉన్నాయి. ఆ తాగిన మైకం లోపల అతను డిహైడ్రేషన్తో చనిపోయినాడా, లేకుంటే అతనికి సంబంధించిన బంధువులు భార్య పిల్లలతో మొత్తం వాళ్ళ వివరాలన్నీ తీసుకున్న తర్వాత అతని మృతి వెనుక గల కారణాలను పూర్తి స్థాయిలో శాస్త్రీయంగా సైంటిఫిక్గా పరిశోధించి నిజానిజాలు వెలికి తీసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.